చంద్రబాబు ఇక తెగిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెగిస్తున్నారా? ధైర్యంగా అడుగు ముందుకేస్తున్నారా? ఆయన చేయబోయే పని వల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కొంటారా? చివరకు వచ్చేసరికి ఇదంతా మేకపోతు గాంభీర్యంలో తేల్చేస్తారా? ఇన్ని ప్రశ్నల వెనుక ఉన్న కథ ఏంటంటే, కేంద్రం విభజన చట్టంలోని హామీలు అమలు చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని చంద్రబాబు చెప్పారు. ఈ విషయం ప్రధాని మోదీకి కూడా చెప్పానన్నారు. ఇదెంతవరకు నిజమో తెలియదు కానీ మోదీకి ఓ హెచ్చరిక చేశారు. మొన్న ఈ మధ్యనే ఢిల్లీకి వెళ్లి మోదీకి వినతిపత్రం ఇచ్చి ఏపీని ఆదుకోవాలని అభ్యర్థించిన చంద్రబాబు మీడియాకు మాత్రం భేటీ వివరాలు ఇప్పటివరకు చెప్పలేదు. ఢిల్లీలో ఏమన్నారో ఓసారి చూద్దాం. మోదీతో భేటీ తర్వాత మీడియాలో మాట్లాడిన చంద్రబాబులో ఉత్సాహం కనబడలేదు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆశాజనకమైన సమాధానాలు ఇవ్వలేదు. ప్రధాని సానుకూలంగా స్పందించారని, చర్యలు తీసుకుంటారన్న విశ్వాసం కలిగిందని చెప్పారు. సమావేశం మీకు సంతృప్తి కలిగించిందా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. మనకు రావాల్సిన వాటిపై నిరంతరం ఒత్తిడి చేస్తూ ఉండడమే నా పని అని సమాధానమిచ్చారు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ప్రధాని గట్టి హామీ ఇవ్వలేదనుకోవాలి. కేంద్రంతో ఘర్షణ పడే ఉద్దేశం తనకు లేదన్నారు. ఏడాదిన్నర తరువాత చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చిన మోదీ శూన్యహస్తం చూపించారని అర్థమవుతోంది. పార్లమెంట్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయొద్దని, దూకుడుగా వ్యవహరించొద్దని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలుమార్లు చెప్పారు. ఏపీకి ఏం సాయం చేయడం లేదని అసెంబ్లీలోనూ మీడియా సమావేశంలోనూ ఆక్రోశించిన ముఖ్యమంత్రి బీజేపీ మీద, కేంద్రంపైన విమర్శలు చేయొద్దు, లేనిపోయిన విషయాలు మాట్లాడొద్దు అని ఒకసారి టీడీఎల్పీ సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. కొందరు తమ్ముళ్లు కాస్త గొంతు పెంచి మాట్లాడినప్పుడు చంద్రబాబు వారిని కట్టడి చేశారు. అసెంబ్లీలో, మీడియా సమావేశాల్లోనే కాకుండా పార్లమెంట్లో సైతం మాట్లాడవద్దని ఆదేశించారు. గతంలో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీతో తెగదింపులు చేసుకుంటామని పరోక్షంగా హెచ్చరించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ పేరుతో చేస్తామన్న ఆర్థిక సహాయానికి లొంగిపోయారు. చివరకు అది డొల్లని జ్ఞానోదయం కలిగాక ఓసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మంత్రులతో ప్యాకేజ్ నో యూజ్ అన్నారు. దానికి చట్టబద్ధత కూడా కల్పించలేదని అన్నారు. పొత్తు పెటాకులు చేసుకుని విడివిడిగా పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్న వర్గాలు టీడీపీ బీజేపీల్లో ఉన్నాయి. ఇప్పటికీ మాటల తోటాలు, ఆరోపణల అస్త్రాలు విరుచుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు ఓ పక్క బీజేపీని విస్మరించవద్దంటూనే తమ్ముళ్ళు చేస్తున్న విమర్శలపై చూసి చూడనట్లు పోతున్నారు. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడినప్పుడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం చేస్తున్న అధ్యయనంతో పాటు ఇతర అనేక అంశాలను ప్రస్తావించి ఆవేదన, ఆక్రోశం వెళ్లగెక్కారు. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తాను అడిగి తీసుకోలేదని, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు కేంద్రం తనంతట తాను అప్పగించిందని అబద్ధం చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించి దండం పెడతామన్నారు. మంచో చెడో ధైర్యంగా మాట్లాడే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలవరం పూర్తి చేయకపోతే కేంద్రంపై బీజేపీపై తిరుగుబాటు చేస్తామన్నారు. ఆంధ్ర నుంచి పనిచేస్తున్న ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చలో పాల్గొన్న టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు కేంద్రం ఏపీ మీద కుట్ర చేస్తోందన్నారు. టీవీ చర్చలో పాల్గొన్న ఓ కాంగ్రెస్ నాయకుడు బీజేపీతో బంధం తెంపుకునేందుకు టీడీపీ ఉగాదికి ముహూర్తం పెట్టుకుందన్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతుందనేది వాస్తవం. సుప్రీంకోర్టుకు వెళతామన్న చంద్రబాబు ప్రకటన దీన్ని బలపరుస్తోంది.